ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఈ రోజు తదియ ఉదయం 7:39 పర్యంతం ఈ రోజు పూర్వభద్ర నక్షత్రం రాత్రి 7:21 వరకు తెల్లవారి వర్జం 5:41 వరకు శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 ప్రాంతం వరకు ఉదయకాల దుర్ముహూర్తం 8:51 నుంచి 9:36 వరకు మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:37 నుంచి 1:22 పర్యంతం ఇక ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు సమాజంలో మీ పేరు అనేటువంటిది పెరుగుతుంది పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేటువంటివి దృఢమవుతాయి కొన్ని కొన్ని కార్యక్రమాల యందు నిన్నటి వరకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ రోజు తొలగిపోతాయి వ్యవహారాముదుల యందు చక్కటి విజయాలను సాధిస్తారు సంఘంలో పరపతి సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి మీకు తప్పకుండా లభిస్తాయి ఆలయాలు సందర్శించాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఆశయాలు చక్కగా ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది కొద్దిగా శ్రమ పెడితే సరిపోతుంది చాలా మంచి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది చిన్న చిన్న వృధా ఖర్చులను తగ్గించుకుంటే ఈ రోజు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమములను ఆరంభం చేసుకోవడానికి నిరుద్యోగులకు చక్కటి అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఉద్యోగాల కోసం ఈరోజు బాగుంది మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ కటాక్షం కోసం ఆర్థిక ప్రయోజనాలు సిద్ధింపచేసుకోవటం కోసం బిల్వతలములతో లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీ అష్టక స్తోత్ర పారాయణం సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3 మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ కాలం చేపట్టినటువంటి ప్రతి పని కొద్ది కొద్ది అడ్డంకులతోనే ముందరికి వెళ్తుంది సంఘంలో పలుకుబడి పెరిగేటువంటి పనుల యందు దృష్టి అనేటువంటిది సారిస్తారు విదేశీ గమనం ఉన్నత విద్య నూతన ఉత్తేజం విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంటుంది ఆస్తి వివాదాలు తొలగిపోతాయి ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది అలాగే వాహనాలు భూములు వీటిని కొనుగోలు చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు నిరభ్యంతరంగా ఆరంభం చేయవచ్చు రాజకీయ వర్గాల యత్నముల యందు పురోగతి అనేటువంటిది కలగబోతోంది చివరి సమయంలో చిన్న చిన్న ధన వ్యయాలు అనేటువంటివి ఈరోజు కలిగే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రయాణాలు చేయకపోవటం అనేటువంటిది వృషభ రాశి వారికి సానుకూలతను పెంచేటువంటి అంశం వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రంతో కుంకుమార్చన చేయండి అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుతారు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 3 వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు మిథున రాశి ఆర్థిక విషయాలు మిథున రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటాయి గత కొన్ని రోజులుగా ఆర్థికంగా కొన్ని కొన్ని అంశాల యందు డబ్బులు లేకుండా ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి మీకు ఈరోజు అవన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు ఆరంభం చేసుకోవటానికి చాలా మంచి రోజు అని చెప్పవచ్చు ఇంత బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కోర్టు సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాల కేసులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి మీకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల మీరు హర్షాన్ని వ్యక్తం చేస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యోగ శ్రమకు పై అధికారుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకుంటారు అవివాహితులకు వివాహ సంబంధాలు చూడటానికి సంబంధాలు కుదిరినటువంటి వారికి ఈ మాసంలో పెళ్లి చేయటానికి పెళ్లి పనులు ఆరంభం చేసుకోవటానికి కూడా ఈరోజు అనుకూలత ఉంది పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటన అనేటువంటిది
అనుకూలతను కలిగింపచేస్తుంది. రాజకీయ వేత్తలకు పదవీ యోగ ప్రాప్తి. మిథున రాశి వారు ఈరోజు కనకధార స్తోత్ర పారాయణం చేసి బిల్వములతో లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన చేస్తే ఆకస్మికమైనటువంటి ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీ మాట తీరు, మీ పనితీరు, మీరు మాట్లాడే విధానం ఇట్టే ఆకట్టుకుంటారు. విషమ పరిస్థితుల నుంచి బయటపడినటువంటి మీకు ఈరోజు ఒక చక్కటి ఆరంభం అనేటువంటిది అవుతుంది. కొన్ని కొన్ని పనులు మొదలు పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రయాత్ర సందర్శనాలు చెయ్యాలి అనేటువంటి ఉబలాటం పెరుగుతుంది. గృహ నిర్మాణ యత్నము అనేటువంటిది చాలా వరకు ఫలిస్తుంది. లాభాలు దక్కుతాయి. నిరుద్యోగులకు పదవీ అవకాశాలు అనేటువంటివి దక్కబోతూ ఉన్నాయి. అవివాహితులకు వివాహ యత్న సిద్ధి కలుగుతుంది. ధన వ్యయ సూచన ఉన్నప్పటికీ కూడా ధనాన్ని కాపాడుకోవడంలో చాలా వరకు కూడా ప్రయత్నాలు చేయండి. కర్కాటక రాశి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టక స్తోత్ర పారాయణంతో పాటు నారాయణ స్తోత్ర పారాయణం ఈరోజు చెయ్యటం లక్ష్మీ కటాక్షానికి హేతువు అవుతుంది. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ. సింహరాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మీ అభిప్రాయాలు బంధువులకు నిర్మోహమాటంగా వెల్లడి చేయవచ్చు. ఆర్థిక సంబంధాలు కూడా గతం కంటే కూడా మెరుగ్గా ఉంటాయి. వ్యవహారాలు అనేటువంటివి సాఫీగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థులు మిత్రులుగా మారేటువంటి సదవకాశాలు కూడా మీకు లభిస్తాయి. వాహనాలు, భూములు మొదలైనటువంటివి కొనుగోలు చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైనటువంటి సమాచారం అనేటువంటిది దక్కుతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. మానసికమైనటువంటి ఆందోళనను తగ్గించుకుంటే ఈ రోజంతా కూడా మీకు బాగుంటుంది. స్వల్ప అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా యోగదాయకంగానే ఉంటుంది సింహరాశి వారికి. సింహరాశి స్త్రీలు ఈరోజు ఏ పనిని ఆరంభం చేసినా సంపూర్ణ విజయాన్ని పొందుతారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంతో పసుపు కొమ్ములతో లక్ష్మీదేవతకు గౌరీదేవతకు అర్చన చేయండి. సౌభాగ్యవృద్ధి అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. పనుల్లో జాప్యం క్రమేపీ తొలుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాల్లో చికాకులు అనేటువంటివి తొలగిపోవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు ఆరంభం చేసుకోవటానికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఊరట కలిగింపచేసేటువంటి ఒక సమాచారం దక్కుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి సన్మానాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పీడించినప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మీకు యోగదాయకంగానే ఉండబోతోంది. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చెయ్యండి. అలాగే ఈరోజు గౌరీ పంచాక్షరి స్తోత్ర పారాయణం చెయ్యండి. లేదా లలిత సహస్రనామ స్తోత్రం కూడా చాలా అనుకూలతను మీకు కలిగింపచేస్తుంది. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి సమయము ఆసన్నమైంది. ఎటువంటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కారం చేసుకోవటంలో తులారాశి వారే ముందుంటారు. మనసులో అర్థం పర్థం లేనటువంటి అనుమానాలతో కాలాన్ని పాడు చేసుకుంటారు. బాంధవ్యాలను దెబ్బతీసుకుంటారు. అనుబంధాలను పెంచుకునేటువంటి దిశగా ఆలోచనలు చేయండి. అంతేకాని అపోహలకు వెళ్ళిపోయి జీవితాలను
పాడు చేసుకోకండి. చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యంపై చర్చలు మీ ఆధ్వర్యంలో జరగటం మీకు సంతృప్తిని కలిగింపచేస్తుంది. విద్యార్థులు విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగుల శ్రమ ఫలించేటువంటి సమయం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి విజయ ప్రాప్తి. పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు అందుతాయి. అవివాహితులకు వివాహ యత్నము సిద్ధించేటువంటి సమయం. తులారాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందటానికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయండి. 108 గవ్వలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గవ్వ పెడుతూ లక్ష్మీ గవ్వలతో లక్ష్మీదేవి ఆరాధన చేస్తే స్థిరలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి తులారాశి వారికి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణం. వృశ్చిక రాశి వారికి కొన్ని వ్యవహారాలు నెమ్మదిగానే పూర్తి చేస్తారు. కొంత వ్యవహారాలు సాఫీగా పూర్తి అవుతాయి. మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో బంధువులకు నిర్మోహమాటంగా చెప్పండి. అనవసరమైనటువంటి కాలయాపన చేసేటువంటి పనుల్లో నిమగ్నం కాకండి. అందరినీ ఆకట్టుకోవాలి అనేటువంటి తాపత్రయం మీకు అనవసరం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్తగా వాహనం కొనాలి అనుకునేటువంటి వారికి ఈరోజు చాలా బాగుంది. చిరకాల మిత్రులందరినీ కూడా కలుసుకుంటారు. ఉద్యోగంలో హోదా అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి కూడా చక్కటి ప్రశంసలు లభిస్తాయి. రాజకీయ వర్గాల పదవి ప్రయత్నాలు ఒక స్థిరత్వానికి దారితీస్తాయి. బంధువులతో తగాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు ఆరంభం చేసుకోవటానికి ఉన్న వ్యాపారాలను చక్కగా ముందుకు తీసుకువెళ్ళటానికి కూడా ఈరోజు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు ఆశావహ దృక్పథం పెరిగితే మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గా శతనామ స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి దుర్గ, అమ్మవారి దర్శనం చేసుకోండి. రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయండి. మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రముఖుల నుంచి ఒక సమాచారం అందుతుంది. చాలా గర్వంగా భావన చేస్తారు. ఏ పని ఆరంభించినప్పటికీ కూడా, ఇన్ని రోజులుగా విఘ్నాలు వస్తున్నప్పటికీ కూడా, ఈరోజు ఏ పని అయితే ఆరంభం చేస్తారో ఆ పని ఈరోజు తప్పకుండా పూర్తి అవుతుంది. ఇతరుల వ్యవహారంలో తలదూర్చకండి. ఇతరుల వ్యవహారంలో తలలు దూర్చడం వల్ల మాట పడక తప్పదు. మీలో ఉన్నటువంటి దుందుడుకుతనం వల్ల జీవిత భాగస్వామితో ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకే కొన్ని విషయముల యందు మౌనంగా ఉండటం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి శ్రేయోదాయకమైనటువంటి సూచన. శుభకార్యాలపై బంధువులతో సంప్రదిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. రాజకీయవేత్తలను విజయాలనేటువంటివి వరిస్తాయి. ధనుస్సు రాశి విద్యార్థిని విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు లభించబోతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు ఈరోజు లక్ష్మీ కటాక్ష సిద్ధికి లక్ష్మీ సహస్రనామంతో పాటు సాయంత్రం కటకధార స్తోత్ర పారాయణం కూడా చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. మకర రాశి వారికి స్థిర నిర్ణయంతో కొన్ని కొన్ని పనులు సజావుగానే పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా విఘ్నాలు రాకపోవటం కొసమెరుపు. పెద్దలతో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగింపు దశకు వస్తాయి. ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉపాధ్యాయ వర్గంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అనేటువంటివి అనుకూలంగా లేకపోవటం వల్ల చికాకు పడతారు. చిన్న చిన్న పనుల యందు ఆటంకాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది.
ముఖ్యంగా గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళిక రచన కొనసాగిస్తారు. మకర రాశి విద్యార్థిని విద్యార్థులు గట్టి ప్రయత్నం మీదనే విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. నిరుద్యోగులకు దృక్పథం అనేటువంటిది బాగుంటుంది. మకర రాశి వారు ఈరోజు రాజమాతంగి స్తోత్ర పారాయణం చేయటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణం. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అవరోధాలు అనేకంగా ఉంటాయి. కొన్ని కొన్ని పనులు పూర్తి కాకపోవటం వల్ల చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి తగాదాలు అనేటువంటివి చాలా వరకు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి విషయంలో కూడా జాప్యం జరిగే ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకోకుండా శ్రద్ధ పెట్టుకోవడం వల్ల సంసార విషయంలో అనుభూతి ఆనందం రెండు కూడా మీకు దక్కుతాయి. అలాగే ఊహించని అవమానాలు పడటం అనేటువంటిది మీ మనస్సుకు గాయాలను చేకూరుస్తాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అంత అనుకూలంగా లేకపోవటం, సరదా కోసం చేసేటువంటి మాటలు కూడా మిమ్మల్ని అవమానాల పాలు చేయడం పట్ల కుంభరాశి వారు కొద్దిగా ఆలోచించాల్సినటువంటి సమయం. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు తప్పకుండా పెరుగుతాయి. ఉపాధ్యాయ వర్గాలకు అవమానాలు తప్పకపోవచ్చు. విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం కనకదార స్తోత్ర పారాయణం చేయండి, వీలైతే లక్ష్మీ దర్శనం చేసుకోండి, అలాగే సప్తశ్లోకి దుర్గను 7 సార్లు పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈరోజు సాకల్యముగానే పూర్తి చేస్తారు. ఒక్క చిన్న విషయాన్ని జాగ్రత్తగా మీరు వినవలసి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధ్యవర్తిత్వాలు పెట్టుకోకండి, దానధర్మాలు చేయండి. సంతానంకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడాల్సినటువంటి సమయము. ఉద్యోగంలో అధిక శ్రమ వల్ల ఆరోగ్యం అనేటువంటిది మందగిస్తుంది. గృహ మరమ్మతులు, గృహ నిర్మాణాలకు ధనాన్ని కూడా వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మీ ప్రయత్నం వల్ల ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు చేసుకోవటానికి కూడా ఇది తగినటువంటి సమయము. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అన్ని రకాలుగా కూడా యోగదాయకంగానే ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేటువంటి కోరిక బలపడుతుంది. ఉద్యోగులకు విధుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ సిద్ధి అనేటువంటిది కలగబోతోంది. మొత్తానికి మీనరాశి వారికి చాలా మంచి ఫలితాలు ఈరోజు కలగబోతున్నాయి. మీనరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటంతో పాటు 108 బిల్వదళములతో లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేస్తే కనుక దారిద్ర్యము తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి శుభ ఫలితాలు. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన రాజరాజేశ్వరి కటాక్షం కలగాలి అని కోరుకుంటూ స్వస్తి.